హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన విధంగా కనుక చేపల పులుసు చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. ముందుగా దీనికోసం కేజీ చేపల్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చేప ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయండి. ఇలా కలుపుకొని 1-30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి చింతపండుని ఇలా తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని మొత్తం బాగా ఇలా పిప్పు తీసేసి పులుసుని రెడీ చేసుకోవాలి. ఆనియన్ 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆనియన్ పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ అంతా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్ కోసం 1 టమాటాని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముక్కల్లో మనం సరిపడా కారం వేసుకున్నాం కాబట్టి దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం బాగా ఇలా కలుపుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పులుసు ఈ విధంగా ఉడుకుతుండగా మనం ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ముక్కలు అనేవి ఇలా పులుసులో వేసుకొని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకొని 1-10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుండగా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పులుసులో కారం అనేది ఉప్పు అనేది ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేపల పులుసు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.